హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటీఎన్ ఆండ్రాయిడ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక క్యూఆర్ కోడ్లో ఒక ఫోటో కానీ లేదా అడ్రస్ కానీ మన ఇష్టం, మన ఏదైనా సరే, మన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఏ విధంగా పెట్టుకోవాలి, అటువంటి క్యూఆర్ కోడ్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ మన వీడియోస్ని లైక్ కూడా చేయండి. ఎందుకంటే మన ఛానల్ ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఏదైనా బ్రౌజర్లోకి వెళ్దాం. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, qrstuff.com అని చెప్పి. మీరు అక్కడి నుంచి వెళ్ళినా పర్వాలేదు, లేదా బ్రౌజర్లో qrstuff.com అని చెప్పి టైప్ చేసినా మీరు వెళ్ళొచ్చు. మీకు ఓపెన్ చేసినట్టయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు వెబ్సైట్ యూఆర్ఎల్, మనం వెబ్సైట్ యూఆర్ఎల్ కావాలంటే వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియో కావాలంటే వీడియో పెట్టుకోవచ్చు, ఇమేజ్ కావాలంటే ఇమేజ్, పీడిఎఫ్ ఫైల్, ఇంకా చాలా ఉన్నాయి. ఏవి కావాలంటే మనం పెట్టుకోవచ్చు, కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ యూఆర్ఎల్ నుంచి సరే మన ఛానల్ లింక్ పెట్టి మనం తయారు చేద్దాం అనమాట. మీరు దాని మీద క్లిక్ చేస్తుంది కదా, మీరు దీని పక్కనే ఇక్కడ సెకండ్ కంటెంట్ అని చూసారా, అక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉందా, అక్కడ మన ఛానల్ లింక్ని పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ ఇవన్నీ ఇలా ఉంచేయండి, ఏం లేదు. అలా చేసిన తర్వాత రైట్ సైడ్కి వచ్చేస్తే మన క్యూఆర్ కోడ్ మనకు కావాలంటే అలాంటిది మనం కలర్ సెట్ చేసుకోవచ్చు, స్టైల్ యువర్ కోడ్ స్టైల్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఏమి చేంజ్ చేయట్లేదు. ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ అని చూసారా, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేద్దాం. ఎక్కడి నుంచి కాదు మనం ఓపెన్ చేసేది, వెనక్కి వచ్చేయండి. మీకు ఒకవేళ మీకు నెంబర్ ఆఫ్ యాప్స్ దొరికితే క్యూఆర్ కోడ్ యాప్స్, క్యూఆర్ స్కానర్ యాప్స్, లేదంటే మీ దగ్గర పేటిఎం ఉన్నట్టయితే మనం పేటిఎంలోకి వెళ్దాం. పేటిఎంలోకి వెళ్తే కింద స్కాన్ అని చూసారా, మొత్తం 4 ఆప్షన్ 5 ఆప్షన్లు ఉన్నాయి, మధ్యలో స్కాన్ అని చూసారా, స్కాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది చూసారా, ఇమేజ్ ఆప్షను, అక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, దాన్ని క్లిక్ చేయండి, క్యూఆర్ కోడ్ని తీసుకోండి. తీసుకున్న వెంటనే మనం యూఆర్ఎల్ పెట్టాం కదా, ఛానల్ యూఆర్ఎల్ చూసారా, అది మనం సెట్ చేసుకున్న వెంటనే దాన్ని స్కాన్ చేసి డైరెక్ట్ మన ఛానల్లోకి వెళ్ళిపోయిందనమాట. ఈ విధంగా మన ఛానల్ లింక్ అనే కాదు, మన ఫోటో అయినా సరే, ఏ విధంగా ఏదైనా సరే మనం స్కాన్ చేసిన వెంటనే అది మనకు చూపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన విజిటింగ్ కార్డ్స్ ఏమైనా తయారు చేశారనుకోండి, ఒక విజిటింగ్ కార్డులో మన అడ్రస్ అంతా పెట్టి అటువంటి ఒక క్యూఆర్ కోడ్ని మనం ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ని మనం మీరు స్కాన్ చేసుకోండి అని చెప్పి ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం క్యూఆర్ కోడ్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఎస్ అని, నచ్చకపోతే నో అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Yeah.